ఓం శాంతి. 24/6/72 అవ్యక్త మురళిలో బాబా చెప్తున్నారు, ఎవరెడీ అయ్యి అంతిమ సేవ యొక్క ఆహ్వానం చెయ్యండి. బాబా అడుగుతున్నారు, స్వయాన్ని బాబా సమానంగా భావిస్తున్నారా? బాబా సమాన స్థితిని సమీపంగా అనుభవం చేసుకుంటున్నారా? ఇప్పుడు బాబా సమానంగా అవ్వటంలో ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉందా లేక కొద్దిగా తేడా ఉందా? మీ అందరి లక్ష్యం ఏంటంటే బాబా సమానంగా అవ్వాలి అని. మరి బాబా లక్ష్యం ఏంటంటే పిల్లల్ని తనకంటే ఉన్నతంగా చెయ్యాలి అని. మరి మీ లక్ష్యం ప్రత్యక్షంలో ఉందా? బాబా లక్ష్యం ప్రత్యక్షంలో ఉందా? బాబా సమానంగా ఎదుర్కొనే శక్తి మీలో రాలేదు. ఈ స్థితిలో నెంబర్ వారి పురుషార్థానుసారంగా ఉన్నారు. ఈ ఎదుర్కొనే శక్తిలో కొంతమందికి కొంచెం తేడా ఉంది, కొంతమందికి కొంచెం తేడా ఉంది. అందరూ ఒకే విధంగా లేరు. 50% తేడా ఉన్నా చాలా తేడా ఉన్నట్లే కదా. మరి ఈ తేడాను ఎంత సమయంలో తొలగించుకుంటారు? ఇప్పటి వరకు బాబా మరియు పిల్లలు ఇద్దరి స్థితిలో తేడా ఎందుకు వస్తుంది? స్వయాన్ని ఎవరెడీగా భావిస్తున్నారా? ఎవరెడీ అంటే అర్థమేంటి? ఎవరెడీ ఆత్మ సమయాన్ని ఆహ్వానం చేస్తుంది, అంటే సమయం కంటే ముందే తయారై రెడీగా ఉంటుంది, మాయకు ప్రతిజ్ఞ చేస్తుంది, అంతిమ సమయాన్ని ఆహ్వానం చేస్తుంది. ఎవరెడీగా ఉండే ఆత్మలు సమయాన్ని ఆహ్వానం చేస్తూ కూడా స్వయం సదా తయారుగా ఉంటారు. మరి మీరు సమయాన్ని ఆహ్వానించే ఎవరెడీ ఆత్మలుగా అయ్యారా? అంతిమ సమయంలో పరిస్థితుల్ని ఎదుర్కొనేటందుకు ఇప్పుడు తయారుగా ఉన్నారా? ఆ సమయం వచ్చేస్తే 50% తయారైపోయారా? 50% తయారైతే ప్రాప్తి కూడా 50% వస్తుంది. ఎవరెడీ అంటే అర్థం ఏంటంటే అంతిమ సమయం వచ్చేటప్పటికి స్వయం సర్వగుణ సంపన్నంగా తయారైపోవాలి. సంపన్నంగా కూడా కాదు, సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు. మన మహిమ ఇదే కదా. కనుక ఎవరెడీ అంటే సంపన్న స్థితిని సంపాదించుకోవాలి. మరి ప్రత్యక్షంలో మీ స్థితి ఎలా ఉంది? సంపన్నం వరకు చేరుకున్నారా? ఎంత ఎవరెడీగా ఉండాలంటే మీరు అంతిమ సమయం వచ్చేసరికి ఒక అడుగు వేయటానికి ఆలస్యం ఉండాలంతే. ఒక అడుగు వేయటంలో ఎంత సమయం పడుతుంది? 1 సెకండ్ కూడా పట్టదు కదా. అలాగే మీరు తయారవటానికి కూడా అంతిమ సమయం వచ్చేటప్పటికి, ఆ పరీక్షలో పాస్ అవటానికి మనకు 1 సెకండ్ కూడా పట్టకూడదు. ఇలా ఒక అడుగు దూరంలో పురుషార్థంలో పాస్ అవటాన్ని 1-2% అంటారు. మరి మీరు 50% బాబా సమానంగా ఉన్నారు అంటే 1-2% ఎక్కడా,
50% ఎక్కడ? కనుక ఇప్పుడు మనం ఎలా కావాలి అంటే ఎవరెడీగా కావాలి, సర్వగుణ సంపన్నంగా కావాలి, బాబా సమానంగా కావాలి. ఇలా అయ్యేటందుకు ముఖ్యంగా బాబా ద్వారా మూడు వస్తువులు ప్రతి ఒక్కరికి లభిస్తున్నాయి. ఆ మూడు ప్రాప్తులు మీ దగ్గర ఉంటే బాబా సమానంగా అవ్వటంలో, ఎవరెడీగా అవ్వటంలో, సర్వగుణ సంపన్నంగా అవ్వటంలో ఏ ఆలస్యం అవ్వదు. మరి ఆ మూడు వస్తువులు ఏంటి? శ్రీమతం, సమర్పణ మరియు సేవ అని పిల్లలు ఈ సమాధానం చెప్పారు. అయితే బాబా అంటున్నారు ఇవైతే నడుస్తున్నాయి, మీరు బాబాకి సమర్పణ అయ్యారు, బాబా శ్రీమతానుసారం నడుస్తున్నారు, సేవ చేస్తున్నారు. అయితే ఇవి మీరు చేసే విషయాలు చెప్పారు బాబాకి. కానీ బాబా ఇచ్చిన మీకు మూడు వస్తువులు ఏంటి? ఆ మూడు వస్తువులు మీ దగ్గర ఉంటే మీరు బాబా సమానంగా అయిపోతారు. మీరిప్పుడు సేవ చేస్తున్నారు, బాబాకి సమర్పణ అయ్యారు, కానీ దేని ఆధారంగా? మీరిక్కడ బాబా దగ్గర మరజీవ జన్మ కూడా తీసుకున్నారు, కానీ ఈ జన్మ ఎవరిచ్చారు మీకు? వారసత్వంలో కూడా ముఖ్యంగా బాబా మనకి ఏమిస్తున్నారు? ప్రతి ఒక్కరూ బాబాకి సమాధానం చెప్పారు. భలే రహస్యమైతే వస్తుంది, కానీ స్పష్టం చేయటానికి మీరు రకరకాల రూపాలతో బాబాకి చెప్పారు. అయితే బాబా ఇచ్చే వస్తువులు ఏంటి? అది బాబా మనకి చెప్తున్నారు. మొదట బాబా మీకు ఒకటి లైట్ అంటే ప్రకాశం, రెండు మైట్ అంటే శక్తి, మూడు డివైన్ ఇన్సైట్ అంటే దివ్య నేత్రం. ఈ మూడు వస్తువులు బాబా మీకు ఇస్తున్నారు. ఈ మూడు వస్తువులు మీ దగ్గర ఉంటే బాబా సమానంగా అయిపోతారు. ఇవి లేకపోతే తీవ్ర పురుషార్థిగా కాలేరు, బాబా సమానంగా కూడా కాలేరు. ఎందుకంటే ఆత్మలు ఇప్పుడు పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. కనుక మొదట వారికి కావలసింది ఏంటంటే లైట్, ప్రకాశం. అయితే ఈ ప్రకాశం ఉంటే సరిపోదు, ఈ ప్రకాశంతో పాటు వారికి వెనువెంట మైట్ అంటే శక్తి. మనం ఎంత ప్రకాశాన్ని ఇచ్చినా శక్తి లేకపోతే వారు ఈ ప్రకాశం యొక్క లాభాన్ని పొందలేరు. కనుక లైట్, మైట్ మరియు డివైన్ ఇన్సైట్ ఈ మూడింటి ద్వారా వర్తమానం, భూతకాలం మరియు భవిష్యత్తు ఈ మూడు కాలాల గురించి, ఈ మూడు జీవితాల గురించి మీరు తెలుసుకోగలుగుతారు. ఈ మూడు విషయాలు మీకు ప్రాప్తిస్తున్నాయి. ఈ మూడు విషయాల ద్వారానే మీరు బాబా యొక్క వారసత్వాన్ని కూడా పొందగలుగుతున్నారు. మొదట లైట్, రెండు మైట్, మూడు డివైన్ ఇన్సైట్, వీటి ద్వారానే బర్త్ రైట్ అంటే మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందగలుగుతున్నారు. వీటి ద్వారా రైట్ అంటే సత్యం అంటే ఏంటో తెలుసుకోగలుగుతున్నారు. చిండి బాబా ఒకదానికొకటి కనెక్షన్ చెప్తున్నారు. లైట్, మైట్, డివైన్ ఇన్సైట్ ఈ మూడు ఉన్నప్పుడు బాబా నుండి బర్త్ రైట్ అంటే జన్మసిద్ధ అధికారమైన వారసత్వాన్ని పొందగలుగుతారు. ఇవన్నీ ఉన్నప్పుడు
రైట్ అంటే సత్యం అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు. ఈ రైట్ అనే మాటకి కూడా రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి బర్త్ రైట్ అంటే జన్మసిద్ధ అధికారం, అంటే వారసత్వం, బాబా ఇచ్చే వారసత్వం, ఆస్తి. రెండవది రైట్ అంటే సత్యమేంటి అసత్యమేంటి, వీటి గ్రహింపు మీకు లభించింది. అందువల్లనే బాబాని కూడా ఏమంటారు, సత్యం అంటారు, రైట్ అని అంటారు. అయితే ఈ సత్యాన్ని కూడా మీరు ఎప్పుడు గ్రహించగలుగుతారు, బాబా చెప్పిన మూడు విషయాలు ప్రాప్తించినప్పుడే సత్యాన్ని గ్రహించగలుగుతారు. లైట్, మైట్, డివైన్ ఇన్సైట్, ఈ మూడు మీ దగ్గర ఉన్నప్పుడే రైట్ అంటే సత్యం ఏంటో తెలుసుకోగలుగుతారు. ఒకవేళ ఈ మూడు విషయాలలో ఒక విషయం తక్కువగా ఉన్నా అసత్యం నుండి సత్యంలోకి రాలేరు. జ్ఞానం అనే ప్రకాశం ఉండి శక్తి లేకపోయినా సత్యాన్ని గ్రహించలేరు. అలాగే ఈ రెండు విషయాలు ఉండి దివ్య నేత్రం లేకపోయినా సత్యాన్ని గ్రహించలేరు. సత్యాన్ని గ్రహించాలి అంటే ఈ మూడు విషయాలు తప్పనిసరిగా మీలో ఉండాలి. వెలుగున్నప్పుడే మార్గాన్ని దాటగలుగుతారు కదా, చీకట్లో మార్గాన్ని దాటలేరు కదా. కనుక మీ పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రం చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? చూడండి, పాత ప్రపంచంలో కూడా ఏదైనా మార్గాన్ని మూసేసినప్పుడు వేగం బలహీనమైపోతుంది. ప్రపంచంలో వేగంగా వెళ్లకుండా ఉండేటందుకు, ప్రమాదాలు జరగకుండా ఉండేటందుకు మార్గాన్ని బంద్ చేస్తుంటారు. స్పీడ్గా వెళ్ళకండి అని బోర్డు కూడా పెడతారు. ప్రమాదాలు జరగకుండా ఉండేటందుకు బోర్డు పెడతారు. ఆ బోర్డు కూడా అందరికీ కనిపించేలా లైట్లో, ప్రకాశంలో పెడతారు. ఎందుకు అంటే వేగాన్ని నివారించేటందుకు, ప్రమాదాలను తప్పించేటందుకు. అదే ఆ బోర్డు అక్కడ పెట్టినా కనపడకపోతే ప్రమాదాలు జరుగుతాయి. అలా బయట ప్రపంచంలో కూడా కొన్ని విషయాలు అరికట్టడానికి ఆధారం లైట్. అలాగే మీరు కూడా ఇక్కడ పురుషార్థ మార్గంలో ముందుకెళ్తున్నారు. ఈ పురుషార్థ మార్గంలో పయనించేటప్పుడు, తీవ్రంగా ముందుకెళ్ళేటప్పుడు ఎన్నో విఘ్నాలు వస్తాయి, వాటి ద్వారా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటి వలన కూడా బాబాకి దూరం అయిపోతూ ఉంటారు. అక్కడ స్థూలంగా రోడ్డుపై వాహనాన్ని అదుపు చేయకపోతే శరీరానికి యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ పురుషార్థ మార్గంలో జ్ఞానం అనేటువంటి ప్రకాశం మన దగ్గర సరిగ్గా లేకపోతే ఆత్మకి యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదం జరుగుతుంది. ఈ లైట్ సరిగ్గా లేకపోతే పురుషార్థంలో వేగంగా ముందుకు వెళ్ళలేరు, బలహీనమైపోతారు. అలాగే ఈ లైట్ ప్రకాశం ఒకటే ఉంటే సరిపోదు, మైట్ శక్తి కూడా ఉండాలి. లైట్ ఆధారంగా కేవలం నడవగలరంతే, వెలుగు దారి చూపిస్తుంది మనకి, ఎటువైపు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది తెలుస్తుంది. కానీ మైట్ లేకపోతే, శక్తి లేకపోతే విఘ్నాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేరు. అందువలన లైట్ ఉన్నా మైట్ లేకపోతే మీ పురుషార్థంలో వేగం ఆగిపోతుంది. అప్పుడు ముందుకు వెళ్ళటానికి బదులు ఆగిపోతారు. ఇలా మాటి మాటికి మీరు జ్ఞానం అనే ప్రకాశం ఉన్నప్పటికీ శక్తి లేని కారణంగా తీవ్ర పురుషార్థిగా కాలేకపోతున్నారు. ఇలా ఒకటి లైట్, రెండు మైట్, మూడు డివైన్ ఇన్సైట్ అంటే దివ్య నేత్రం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాయ నడుస్తూ నడుస్తూ మీ దివ్య నేత్రాన్ని కూడా బంద్ చేసేస్తుంది.
ఎలా అయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ వారు ఎవరినైనా పట్టుకునేటందుకు లేదా ఏదైనా అలజడిని బంద్ చేసేటందుకు గ్యాస్ను వదిలేస్తున్నారు. అది కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. కళ్ళ నుండి నీరు వచ్చేస్తున్న కారణంగా ఏది చూడలేకపోతున్నారు. ఏది చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ వారు కూడా ఏదైనా పట్టుకోవాలన్నా ఏదన్నా అలజడిని సమాప్తి చేయాలన్నా గ్యాస్ వదిలేస్తారు. అది కళ్ళల్లోకి వెళ్ళేటప్పటికీ వాళ్ళకి ఏం కనపడక కళ్ళ నుండి నీరు వచ్చేసి ఎవరికి వాళ్ళు ఆ ప్లేస్ నుంచి తప్పుకుంటారు. అలాగే మీకు కూడా బాబా ద్వారా దివ్యనేత్రం లభించింది. ఈ దివ్యనేత్రంలో ఎలాగైతే అక్కడ వాళ్ళకి ఆ గ్యాస్ వదిలేటప్పటికీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి ఏది చేయాలనుకుంటారో చేయలేరు, ఏమీ కనిపించదు వాళ్ళకి. అలాగే మనకి కూడా దివ్యనేత్రంలో మాయ గ్యాస్ వదులుతుంది. ఈ గ్యాస్ వచ్చినా లేకపోతే దుమ్ము పడినా మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో అది చూడలేకపోతున్నారు. కనుక ఈ మూడు విషయాలు చాలా అవసరం. లైట్, మైట్, డివైన్ ఇన్సైట్, ఈ మూడు మంచిగా యథార్థ రీతిలో ఉంటే, ఈ మూడింటిని ధారణ చేస్తూ వాటి ఆధారంగా నడుచుకుంటే ఎప్పుడూ అసత్య కర్మ చేయరు. మన జ్ఞానం అనే ప్రకాశం, శక్తి, మూడవ నేత్రం కరెక్ట్గా, దివ్యనేత్రం కరెక్ట్గా ఉన్నప్పుడు, మాయా దుమ్ము మాయా గ్యాస్లోకి మనం వెళ్లకుండా ఉన్నప్పుడు మనం ఏ కర్మ చేసినా కూడా సత్యంగానే చేయగలుగుతాం. ఈ మూడింట్లో ఏది లోపించినా మన ద్వారా ఏదో ఒక అసత్యకర్మ జరుగుతుంది. సదా సత్యం వైపే వెళ్తారు. అసలు మీకు అసత్యమే జరగదు. ఎందుకంటే దివ్యనేత్రం తెరుచుకుని ఉన్నప్పుడు ఈ దివ్యనేత్రం ద్వారానే మీరు సత్యమేంటి అసత్యమేంటి అనేది తెలుసుకోగలుగుతున్నారు. ఎప్పుడైతే ఈ దివ్యనేత్రంతో సత్యం అసత్యం తెలుసుకుంటారో ఇంక ఇప్పుడు అసత్యం వైపు వెళ్ళరు. కానీ ఏమవుతుంది మనకు ఒక్కొక్కసారి? మాయా దుమ్ము పడిపోతుంది మన దివ్యనేత్రంలో, దుమ్ము కొట్టేస్తుంది మాయ. కనుక సత్యాన్ని అసత్యాన్ని పరిశీలించలేకపోతున్నారు. దివ్యనేత్రం ఉంది కానీ మాయా దుమ్ము కొట్టేసిన కారణంగా సత్యం అసత్యం మీకు తెలియట్లేదు. సత్యాన్ని వదిలేసి అసత్యం వైపు వెళ్ళిపోతున్నారు. ఏదైనా అసత్య కర్మ జరుగుతున్నప్పుడు సంకల్పం వస్తుంది, ఇది సత్యం కాదు, మీరు చేసేది అసత్యం అని సంకల్పం వచ్చినా కానీ గ్రహించలేకపోతున్నారు. ఎందుకు? మీ దివ్యనేత్రంలో మాయ దుమ్ము వేసేసింది. సత్యాన్ని గ్రహించలేకపోతున్నారంటే అర్థమేంటి? ఈ మూడు విషయాలలో ఏదో ఒక విషయంలో మీకు లోపం ఉంది. అందుకే సత్యమేంటో అసత్యమేంటో నిర్ణయించలేకపోతున్నారు. సత్యం అసత్యం నిర్ణయించినంత వరకు బాబా నుంచి పూర్తి వారసత్వాన్ని పొందలేరు. బాబా నుండి సంపూర్ణ వారసత్వం పొందాలంటే సత్య కర్మ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఏది సత్యం ఏది అసత్యం అది గ్రహించి సత్యకర్మ వైపు మనం నడిచినప్పుడే బాబా నుండి సంపూర్ణ వారసత్వం ప్రాప్తిస్తుంది. మీరు ఎప్పుడూ సత్యకర్మ చేయకుండా అప్పుడప్పుడు అసత్యకర్మ అప్పుడప్పుడు అసత్యకర్మ చేస్తున్నారు అంటే బాబా నుండి సంపూర్ణ వారసత్వం మీకు లభించదు. సత్య సంకల్పం సత్యకర్మలో లోపం వస్తే వారసత్వం తీసుకోవటంలో కూడా లోపం వచ్చేస్తుంది. 21 జన్మల సంపూర్ణ వారసత్వం బాబా నుంచి మనం పొందలేం. కనుక ఈ మూడు ప్రాప్తులను స్థిరంగా ఉంచుకోవాలి. లైట్, మైట్,
డివైన్ ఇన్సైట్ ఈ మూడు గుర్తుండాలి మనకి. అయితే దీని కొరకు ముఖ్యంగా ఏ విషయంపై ధ్యాస పెట్టుకోవాలి మనం? ఈ మూడు ప్రాప్తులు మనకు స్థిరంగా ఉండాలంటే ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి? బాబా ఇప్పుడు మురళీలు రివైజ్ చేస్తూ కూడా ఈ విషయం గురించి సహజ యుక్తి రివైజ్ చేస్తూ వచ్చారు, చెప్తూ వచ్చారు మనకి. రివైజ్ కోర్సు ధ్యాసతో వింటున్నారు కదా, బాబా మనకి మురళీలన్నీ ఎప్పుడో చెప్పేశారు కానీ ఇప్పుడు మరలా రివైజ్ చేస్తున్నారు. ఎందుకంటే పరీక్షా సమయం సమీపంగా వస్తుంది కాబట్టి మనకి చెప్పిన అన్ని పాఠాలను మరలా రివైజ్ చేస్తున్నారు. మరి రివైజ్ కోర్సు ధ్యాసతో వింటున్నారా? చదువుకుంటున్నారు కదా, లేదా అన్నీ తెలిసిపోయా అనుకుంటున్నారా? బాబా మురళీలను మరలా రివైజ్ చేసుకుంటూ చదువుకుంటున్నారా, ధ్యాసతో వింటున్నారా? లేకపోతే మనకు మాకు అన్ని పాయింట్స్ తెలిసిపోయినాయి, ఇంకా మురళీలు వినక్కర్లేదు చదవక్కర్లేదు అనుకుంటున్నారా? అన్నీ తెలిసిపోయాయి అనుకుని రివైజ్ కోర్సును పక్కన పెట్టేస్తున్నారా? అన్ని మురళీలు చదివేసుకున్నాం కదా, మాకు అన్ని పాయింట్స్ తెలిసిపోయినాయి అని చెప్పి ఇప్పుడు బాబా రివైజ్ చేసేటువంటి కోర్సును పక్కన పెట్టేస్తున్నారా? ఈరోజు బాబా పరీక్ష తీసుకుంటున్నారు, ఒక్కరోజు కూడా రివైజ్ కోర్సు యొక్క మురళి మిస్ అవ్వని వారు ఎవరైనా ఉన్నారా? బాబా ఇప్పుడు మనకి రివైజ్ కోర్సు నడిపిస్తున్నారు. ఎప్పుడో బాబా 69 నుంచి ఈ మురళీలన్నీ మనకు చెప్తూ వచ్చారు, అవ్యక్తి మురళీలు. అయితే ఈ సమయంలో మరలా బాబా ఈ మురళీలను మనకి రివైజ్ చేసి ప్రస్తుత పరిస్థితిని అనుసరించి పాయింట్స్ చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే అన్నీ తెలిసిపోయినాయి మాకు అని చెప్పేసి బాబా చెప్పి మురళీలను పక్కన పెట్టేస్తున్నారా? లేకపోతే ప్రతిరోజు బాబా చెప్పి రివైజ్ కోర్సుని ఒక్కరోజు కూడా మేము మిస్ అవ్వలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా. ధారణ చేయటంలో ధ్యాస పెట్టుకున్నవారు చేతులెత్తండి. వినటమే కాదు, చదువుకోవటమే కాదు, ధారణ చెయ్యాలి పాయింట్స్ని. రావటం వెళ్ళటంలో మురళి మిస్ చేస్తున్నారా? అన్నీ తెలిసిపోయినాయి అని చెప్పి మురళిని మిస్ చేసేస్తున్నారా, లేదా చదువుకుంటున్నారా? మిస్ అయిపోతున్నారా? జ్ఞానమంతా తెలిసిపోయింది అనుకుంటున్నారా? ఇంక చదువుకోవాల్సిందేముంది, అన్ని మురళీలు చదివేసుకున్నాం, అన్నీ తెలిసిపోయినాయి మాకు ఇంకా అని చెప్పి బాబా ఇప్పుడు సమయానుసారం మురళీని రివైజ్ చేస్తుంటే వీటిని పక్కకు పెట్టేస్తున్నారా? భలే మీరు తెలుసుకున్నారు కానీ ఇప్పుడు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉండిపోయినాయి. మీరు అన్నీ చదువుకుని ఉండొచ్చు మురళీలు, కానీ ఇప్పుడు మీరు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మంచిగా రివైజ్ కోర్సు రివైజ్ చేసుకుంటే స్వయం కూడా అనుభవం చేసుకోగలుగుతారు. చాలాసార్లు మనం ఇదే మురళి చదువుకుని ఉండుండొచ్చు, ఈ మురళి పాయింట్స్ అన్నీ మనకు తెలిసి ఉండుండొచ్చు, కానీ సమయానుసారం మురళిని రివైజ్ చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని అనుసరించి ఈ మురళిలో మనం ధారణ చేయవలసిన పాయింట్ ఏంటి అనేది మనకి ఇప్పుడు ఇంకా బాగా అనుభవం అవుతుంది. అంతకుముందు మనకు అనుభవం కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నాం, బాబా చెప్పిన మురళీలు విన్నాం, కానీ ఇప్పుడు ప్రత్యక్ష పేపర్ మనం ఎదురుగా చూస్తున్నాం, ప్రత్యక్ష పరిస్థితులు మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. కనుక ఇప్పుడు బాబా చెప్పిన మురళీలన్నీ చదివేసుకున్నాం, రివైజ్ చేసేసుకున్నాం, మాకు అన్నీ తెలిసిపోయినాయి అని చెప్పి మీరు ఈ రివైజ్ కోర్సు పక్కన పెట్టకండి. మరలా మరలా బాబా మురళీలు చదువుకుంటూ ఉండండి, వింటూ ఉండండి. అప్పుడు మీకు సమయానుసారం బాబా చెప్పేటువంటి ఏ పాయింట్ని మనం ధారణ చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు చాలా మంచిగా అనుభవం అవుతుంది. రివైజ్ కోర్సు చేస్తున్నప్పుడు ఈ మురళీలు పాతగా అనిపిస్తున్నాయా కొత్తగా అనిపిస్తున్నాయా? కొత్త వారికి కొత్త విషయాలుగా అనిపిస్తాయి, కానీ పాత వారికి రివైజ్ కోర్సు ద్వారా ఏం అనుభవం అవుతుంది? కొత్తగా అనిపిస్తున్నాయా, ఇంకా డీప్గా మనకు అనుభవం అవుతుందా, లేకపోతే ఇంతకుముందు చదివిన మురళీయే కదా ఇది
అదే చదువుకుంటున్నామనిపిస్తుందా? ఎందుకంటే బాబా మురళి అనేది చాలా లోతుగా ఉంటుంది. ఒకసారి మనం చదువుకుంటే కొన్ని పాయింట్స్ అనుభవం అవుతాయి, మరలా చదువుకుంటే అందులో కొత్త కొత్త పాయింట్స్ ఇంకా మంచిగా అనుభవం అవుతాయి మనకి. ఏ రోజు కూడా బాబా మురళి మనకి పాతదిగా అనిపించకూడదు, ఎందుకంటే మొత్తం మురళి అంతా మనం ఒక్కసారి చదువుకుంటే గుర్తుపెట్టుకోలేం, అనుభవం చేసుకోలేం. కానీ 4-5 సార్లు మధ్య మధ్యలో రివైజ్ చేసుకుంటూ ఉంటే, ఎలాగైతే సాగరం యొక్క లోతులకు వెళ్తే వజ్రాలు రత్నాలు దొరుకుతాయో, అలాగే ప్రతి మురళి మనం మరలా మరలా రివైజ్ చేసుకుంటూ వాటి లోతులకు వెళ్తూ ఉంటే, ప్రతి మురళి నుంచి ఎప్పుడు చదువుకున్నా కొత్తగా అనిపిస్తుంది, కొత్త కొత్త పాయింట్స్ అనే రత్నాలు మనకి దొరుకుతూ ఉంటాయి. అయితే రివైజ్ కోర్సు కూడా డ్రామానుసారం ఇప్పుడు బాబా ఎందుకు జరిపిస్తున్నారు? ఇది ఎందుకు జరుగుతుంది? రివైజ్ కోర్స్ అనేది కూడా డ్రామాలో నిర్ణయించబడిన పాత్ర. ఈ రివైజ్ ఎందుకు చేస్తారు బాబా? ధ్యాస తక్కువైపోయినప్పుడు, స్మృతి తక్కువైపోయినప్పుడు మాటి మాటికి రివైజ్ చేయిస్తారు. ఇప్పుడు కూడా మనకి ఈ సమయంలో బయట ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా బాబా మనకి తన మురళి ద్వారా పాలన చేయిస్తూ ఈ రివైజ్ కోర్సు ఎందుకు చెప్తున్నారు? మనం ఆలోచించుకుంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు మనమంతా బాబా సేవల్లో బిజీ అయిపోయి స్వపురుషార్థంపై కూడా ధ్యాస తక్కువై పెట్టేసుకున్నాం. ఎప్పుడైతే ఇలా మన ధ్యాస తక్కువైపోతుందో, బాబా స్మృతి వైపు ధ్యాస తక్కువైపోతుందో, అప్పుడు బాబా మరలా మురళీలు మాటి మాటికి రివైజ్ చేస్తూ ఉంటారు. కనుక నేను నాకన్నీ తెలిసిపోయి నేను వినక్కర్లేదు అని అనుకోకండి. విన్న మురళీనైనా, మీరు ఎన్నిసార్లు విన్నా అందులో కొత్త కొత్త పాయింట్స్ మనకు అనుభవం అవుతూనే ఉంటాయి. ఇదే రివైజ్ కోర్సు యొక్క అద్భుతం. పాతగా అనిపించదు మనకి, మురళి మరలా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రివైజ్ కోర్సు కూడా ఎందుకు చేస్తున్నారంటే బాబా మనకి ధ్యాస తక్కువైపోయినప్పుడు ధ్యాస ఇప్పించటానికి, స్మృతి తక్కువైపోయినప్పుడు స్మృతి పెంచటానికి, ఈ పాయింట్స్ని ప్రత్యక్ష కర్మలోకి తీసుకురావటానికి రివైజ్ చేయిస్తున్నారు. మనం తీసుకొచ్చేంతవరకు చెప్తూనే ఉంటారు బాబా. ఎంత చేస్తున్నారో, ఎంత ఇతరులకు వినిపిస్తున్నారో అంత ప్రత్యక్ష శక్తి మీలో నింపుకోలేదు. ఎందుకంటే ఈ మురళీలన్నీ మీరు ఎప్పుడో విన్నారు, ఎంతోమందికి చెప్తూ వచ్చారు, కానీ ఆ శక్తి మీలో లేదు. ఆ శక్తి మీలో నింపటానికి, శక్తిశాలిగా తయారు చేసేటందుకు బాబా ఈ రివైజ్ కోర్సు చెప్తున్నారు ఇప్పుడు. ఇది పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా అందరికీ రివైజ్ కోర్సు. ఎందుకంటే పాత పిల్లలు కూడా మురళీలన్నీ చదివేసుకున్నారు, ఇతరాత్మలకి చెప్తూ వచ్చారు, కానీ ఆ ప్రత్యక్ష శక్తి వాళ్ళు నింపుకోని కారణంగా బాబా కొత్త పిల్లల్ని, పాత పిల్లల్ని అందరినీ శక్తిశాలిగా తయారు చేసేటందుకు, మరలా మరలా పురుషార్థంపై ధ్యాస ఇప్పించేటందుకు, యోగాన్ని పెంచేటందుకు ఈ రివైజ్ కోర్సు చెప్తున్నారు. పాత వారిని శక్తిశాలిగా చేసేటందుకు, కొత్త వారిని శక్తిశాలిగా తయారు చేసటంతో పాటు పూర్తి హక్కు తీసుకునేటందుకు బాబా ఈ రివైజ్ కోర్సు నడిపిస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ లోపాన్ని నింపుకునేటందుకు ధ్యాస పెట్టుకుని మాటి మాటికి బాబా మురళీలు రివైజ్ చేసుకుంటూ ఉండండి. వినేసాం, అయిపోయింది, చాలా బాగుంది మురళి అని ఒక్కసారికే పక్కన పెట్టద్దు. మాటి మాటికి చదువుకోండి. అంతకుముందు ఈ మురళి చదువుకున్నాం కదా, ఈ మురళి అంతా నాకు తెలుసు అనుకోకండి, మరలా రివైజ్ చేసుకుంటూ ఉండండి. రివైజ్ కోర్సు ద్వారా ఏవైతే స్వభావ సంస్కారాలు పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో పరివర్తన అవ్వాలి. రివైజ్ కోర్సు యొక్క ఉపయోగం ఏంటంటే మనలో పరివర్తన వస్తుంది. మాటి మాటికి బాబా మురళిని చదువుకోవటం వలన లోతులకు వెళ్ళటం ద్వారా మనలో ఏవైతే స్వభావ సంస్కారాలు పరివర్తన అవ్వలేదో అవి కూడా పరివర్తన అవ్వాలి. ఇది మధ్యలో పరీక్ష వచ్చింది, మొదటి విషయం అడుగుతున్నాను. రివైజ్ కోర్సులో కూడా చాలా రివైజ్ జరుగుతుంది.
రివైజ్ కోర్సు మరలా మరలా బాబా మురళీలు రివైజ్ చేసుకోవటం వలన మనకి ఇంకా ఇంకా రివైజ్ అయ్యి మురళీలు ఇంకా ఇంకా పరివర్తన పెరుగుతూ ఉంటుంది. ఈ విషయం గురించి అమృతవేళ పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. ఈ రివైజ్ కోర్సులో వచ్చిన విషయాల గురించి ప్లాన్ చేసుకుని అమృతవేళ అందరూ మాట్లాడుకోవాలి. అమృతవేళకు గొప్పతనం ఇవ్వాలి. అమృతవేళ అని పేరు ఎలా అయితే ఉందో ఆ వేళకు వరదానం కూడా లభిస్తుంది. పేరే చాలా బాగుంది, అమృతవేళ. ఆ వేళకు వరదానం కూడా ఉంటుంది. చూడండి, లౌకికంగా కూడా ఏదైనా శ్రేష్ఠ కర్మ చేసేటప్పుడు వేళను చూస్తారు కదా. పెళ్లి చేయాలన్నా, ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా, ఏ మంచి కార్యం చేయాలన్నా కూడా మంచి రోజా కాదా అని చూస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా పురుషార్థంలో సహజ ప్రాప్తి పొందేటందుకు అన్నింటికంటే మంచి వేళ ఏంటి? పురుషార్థంలో మనం ఏది స్టార్ట్ చేయాలన్నా, ఏ సేవ స్టార్ట్ చేయాలన్నా మనకి మంచి ముహూర్తం ఏంటి? అమృతవేళ. అమృతవేళ సమయంలో ఆత్మని అమృతంతో నింపుకోవాలి. అప్పుడు మొత్తం రోజంతటి కర్మ కూడా అలాగే ఉంటుంది. ఎలాగైతే అమృతవేళ అంటే వేళ శ్రేష్టమైనదో, అమృతం శ్రేష్టమైనదో, అలాగే మీ సంకల్పం కర్మ మొత్తం రోజంతా శ్రేష్టంగా ఉంటుంది. కనుక బాబా పిల్లలకి ఏ కార్యం చేయాలన్నా శ్రేష్ఠ ముహూర్తం అమృతవేళ. ఈ సమయం గొప్పది, ఆ పేరులోనే ఉంది గొప్పతనం, అమృతం. అమృతం గొప్పది కనుక ఆ వేళలో మనం ఏది స్టార్ట్ చేసినా ఆ రోజంతా కూడా మనకి శ్రేష్టంగానే ఉంటుంది. ఈ శ్రేష్ఠ వేళను సాధారణ రీతిలో పోగొట్టుకుంటే మొత్తం రోజంతటి సంకల్పం కర్మ కూడా సాధారణంగానే పోతుంది. కనుక అమృత వేళ అంటే మొత్తం రోజంతటికి పునాది వేళ అని భావించండి. పునాదిపైనే బిల్డింగ్ ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు వేసే పునాది బలహీనంగా సాధారణంగా ఉంటే మీ పైన తయారయ్యే బిల్డింగ్ కూడా అలానే ఉంటుంది. కనుక మొత్తం రోజంతటికి పునాది సమయమేంటి? అమృతవేళ. బ్రాహ్మణ ఆత్మలైన మనకి ఏ శ్రేష్ఠ కార్యమైనా ప్రారంభించడానికి శ్రేష్ఠ ముహూర్తం ఏంటి? అమృతవేళ. ఈ వేళ యొక్క మహత్యాన్ని తెలుసుకుని నడిస్తే మహత్వంగా తయారవుతుంది. అమృతవేళని బ్రహ్మ ముహూర్తం అని ఎందుకంటారు? బ్రహ్మ ముహూర్తమా లేక బ్రహ్మా ముహూర్తమా? బ్రహ్మ ముహూర్తం కూడా రైట్, బ్రహ్మా ముహూర్తం కూడా రైట్. ఎందుకంటే బ్రహ్మ సమానంగా అమృతవేళ మీరు కొత్త రోజు ప్రారంభిస్తున్నారు, స్థాపన కార్యం జరుగుతుంది, ఇది కూడా రైట్. అమృతవేళ మీ జీవితంలో కొత్త స్థాపన, కొన్ని విషయాలను ధారణ చేయటం ప్రారంభిస్తున్నారు. బ్రహ్మా బాబా సమానంగా రోజును ప్రారంభిస్తున్నారు, అందువల్ల బ్రహ్మా ముహూర్తం అని అంటారు. మరి బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అంటారు? భక్తిలో కూడా అమృతవేళ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఆత్మ బ్రహ్మలోక నివాసిగా అయ్యే అనుభవం చేసుకుంటుంది. వాతావరణం కూడా అలా ఉంటుంది ఆ సమయంలో. మిగతా సమయాలలో మనం పురుషార్థం చేసి ధ్వనికి అతీతంగా, వాయుమండలానికి అతీతంగా, స్వయం శ్రమ చేసి అతీతంగా అవ్వాల్సి ఉంటుంది. కానీ అమృతవేళ ధ్వని ఉండదు, వాయుమండలం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క సెకండ్లో శ్రమ లేకుండా బ్రహ్మలోక నివాసి కాగలుగుతాం మనం, అంటే పరంధామానికి ఒక్క సెకండ్లో చేరుకోగలుగుతాం, శ్రమ చేయక్కర్లేదు. ఎలా అయితే బ్రహ్మ ఇల్లు శాంతిధామమో అలాగే అమృతవేళ కూడా స్వతహాగానే శాంతి యొక్క వాతావరణం ఉంటుంది. శాంతిగా ఉన్న కారణంగా శాంత స్వరూప స్థితి, శాంతిధామ నివాసి అయ్యే స్థితి అమృతవేళ స్వతహాగా ధారణ చేయగలుగుతారు. అదే రోజంతట్లో మిగతా సమయాలలో అయితే మన చుట్టుపక్కల ధ్వని ఉంటుంది, కర్మక్షేత్రం కనుక కర్మ జరుగుతూ ఉంటుంది కనుక వాటన్నింటికీ అతీతంగా శాంతిధామ నివాసి కావాలి అంటే శ్రమ పడుతుంది,
శ్రమ చేయాల్సి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆ స్థితిని అనుభవం చేసుకుంటాం. కానీ అమృత వేళ వాతావరణం శాంతిగా ఉంటుంది, కనుక ఆ శాంతస్వరూప స్థితి, శాంతిధామ నివాసి అయ్యే స్థితి స్వతాగమనకు వచ్చేస్తుంది. బాబా నుండి ఏదైతే శ్రీమతం లభించిందో దాన్ని అమృత వేళ స్మృతిలోకి తీసుకొస్తే, ఆ సమయంలో బ్రహ్మముహూర్త సమయంలో అమృత వేళలో స్మృతి కూడా సహజంగా ఉంటుంది. ఈ సమయంలో మనం బాబా ఇచ్చిన శ్రీమతాన్ని కూడా ఎదురుగా తెచ్చుకోవాలి. ఎందుకంటే అమృత వేళ మనం చదువుకున్నటువంటి పాయింట్ రోజంతా సహజంగా గుర్తుంటుంది. అందుకే చూడండి, పిల్లలు చదువుకునేవారు కూడా వారికి అన్ని జ్ఞాపకం ఉండటానికి తెల్లవారుజామున సమయంలోనే లేచి చదువుకుంటారు. ఎందుకంటే అమృత వేళ చదువుకున్నది సహజంగా గుర్తుంటుంది. అలాగే మీరు కూడా అమృత వేళ సమయంలో మీ స్మృతిని సమర్థవంతంగా చేసుకోవాలి, శక్తివంతంగా చేసుకోవాలి. అప్పుడు రోజంతా కూడా సహజంగా స్మృతి స్వరూపంగా ఉండగలుగుతారు. అమృత వేళ సహాయంతో శ్రీమతం యొక్క పాలన ద్వారా సహజంగా సమర్థవంతులుగా కావాలి. ఇలా అమృత వేళ బాబా శ్రీమతాన్ని పాటించి శక్తివంతంగా తయారు చేసుకుని రోజంతా శక్తివంతంగా ఉండాలి. మరి ఇలా అమృత వేళ సమయానికి విలువిస్తున్నారా? ఈ సమయం ఇంత గొప్పది కాబట్టి సమయానికి విలువిస్తున్నారా, లేక అప్పుడప్పుడు ఇవ్వటం అప్పుడప్పుడు ఇవ్వకపోవటం ఇలా ఉంటున్నారా? ఒక్కొక్కసారి చాలా విలువిచ్చి యోగం చేసుకోవటం, ఒక్కొక్కసారి సాధారణంగా గడిపేయటం ఇలా ఉంటున్నారా? ప్రతిరోజు అమృత వేళకి విలువిస్తున్నారా? ఈ విలువ తెలుసుకోవట్లేని కారణంగానే అప్పుడప్పుడు పైకి కిందకి అయిపోతున్నారు. ఏమవుతుంది? చాలా సహజమైన యుక్తి చెప్తున్నారు బాబా. ఈ యుక్తికి విలువ ఇవ్వండి అంతే. ఎలా అయితే శ్రీమతానుసారం సమయం యొక్క గ్రహింపు చెప్తున్నారు, ఆ సమయంలో ఆ విధంగా కర్తవ్యం చేసినట్లయితే చాలా సహజంగా సర్వప్రాప్తులు పొందుతారు. బాబా మనకి శ్రీమతం చెప్తున్నారు, సమయం యొక్క గొప్పతనం చెప్తున్నారు అంతే. కనుక అమృత వేళ సమయానికి మీరు గొప్పతనం ఇచ్చినట్లయితే అన్ని ప్రాప్తులు పొందుతారు, మీకు శ్రమ ఉండదు. కనుక శ్రమ నుండి విడిపించుకునే సాధనం ఏంటంటే, బాబా ఏదైతే శ్రీమతాన్ని సాధనంగా మనకి చెప్తున్నారో ఆ సాధనాన్ని మీ సొంతం చేసుకోండి అంతే. అమృత వేళ సమయానికి గొప్పతనం ఇమ్మన్నారు బాబా, గొప్పతనం ఇవ్వండి. ఆ సమయంలో స్మృతిని శక్తివంతంగా చేసుకోండి, ఆ సమయం యొక్క గొప్పతనాన్ని అనుభవం చేసుకోండి. అంతే మీరు సహజంగా పురుషార్థంలో ముందుకెళ్ళిపోతారు, శ్రమ అనిపించదు. ఇలా బాబా చెప్పిన శ్రీమతానుసారం పురుషార్థం చేస్తే చాలా సహజంగా ముందుకు వెళ్ళి మంచి అనుభూతులను మనం చేసుకోగలుగుతాం. చా, ఇలా సదా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ అయి నడిచేవారికి, సర్వాత్మలకు దివ్య నేత్రాన్ని ఇచ్చే పిల్లలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఈరోజు బాబా ముఖ్యంగా బాబా సమానంగా అయ్యేటందుకు ఒక మూడు విషయాలు చెప్తున్నారు బాబా. ఒకటి లైట్, రెండు మైట్, మూడు డివైన్ ఇన్సైట్. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకున్నప్పుడు బాబా నుండి బర్త్ రైట్ అంటే పూర్తి వారసత్వాన్ని మీరు పొందగలుగుతారు. ఇలా లైట్, మైట్, డివైన్ ఇన్సైట్, బర్త్ రైట్, ఈ నాలుగు మీలో ఉన్నప్పుడు రైట్ సత్యం అంటే ఏంటో గ్రహించగలుగుతారు, లేకపోతే అసత్యం వైపుకు వెళ్ళిపోతారు. కనుక ఈ నాలుగు విషయాల్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మాయ ఒక్కొక్కసారి మీ దివ్య నేత్రంలో దుమ్ము కొట్టేస్తుంది, కనుక మీరు సత్యాన్ని అసత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి దివ్య నేత్రాన్ని కూడా శక్తివంతంగా చేసుకోండి. అలాగే
ఇప్పుడు బాబా సమయానుసారం మనకి రివైజ్ కోర్సు నడిపిస్తున్నారు. ఈ మురళీలన్నింటినీ కూడా రివైజ్ చేస్తున్నారు. మేము ఇంతకుముందు చదువుకున్నాం, మాకు అన్నీ తెలిసిపోయినాయి అని అనుకోకండి. ఈ రివైజ్ కోర్సులో ప్రతిరోజు కూడా బాబా చెప్పే మురళీల్లో కొత్తదనం ఉంటుంది. మనకి పాత వాటిగా అనిపిస్తున్నాయా కొత్త వాటిగా అనిపిస్తున్నాయా అని అడుగుతున్నారు బాబా. అయితే బాబా ఈ రివైజ్ కోర్సు ఎందుకు నడిపిస్తున్నారు అంటే పాతవారిని శక్తిశాలిగా చేసేటందుకు, కొత్త పిల్లల్ని శక్తిశాలిగా చేయటంతో పాటు బాబా యొక్క పూర్తి వారసత్వానికి అధికారిగా చేసేటందుకు ఈ రివైజ్ కోర్సు నడిపిస్తున్నారు. కనుక రివైజ్ కోర్సులో కూడా ఎప్పుడు ఏ మురళి మీరు మిస్ అవ్వకండి. ప్రతి మురళిని మరలా మరలా రివైజ్ చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి కొత్త కొత్త పాయింట్స్ని తీసుకుని మీరు ధారణ చేయాలి. ప్రత్యక్ష జీవితంలో ధారణ చేసేంత వరకు బాబా మురళీలు రివైజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ విషయం కూడా మీరు అమృతవేళ ప్రారంభించాలి. లౌకికంలో కూడా ఏదైనా శ్రేష్ఠ కార్యానికి ముహూర్తం అమృతవేళ. ఏదైనా మంచి సమయం చూసుకుని చేస్తారు, అమృతవేళకి లౌకికంగా కూడా గొప్పతనం ఇస్తారు. అలాగే బాబా పిల్లలకు ఏ కార్యమైనా కానీ ప్రారంభించాలి, ఏ సేవైనా కానీ ప్రారంభించాలి అంటే శ్రేష్ఠ ముహూర్తం అమృతవేళ సమయం. ఈ అమృతవేళ సమయంలో ఏ కార్యం ప్రారంభించినా కానీ బాబా శ్రీమతానుసారం మనం ప్రారంభించినప్పుడు తప్పకుండా సఫలత లభిస్తుంది. పిల్లలు చదువుకునేటప్పుడు కూడా లౌకికంగా అమృతవేళ చదువుకుంటారు. ఎందుకంటే ఉదయం చదువుకున్నది సాయంత్రం వరకు మంచిగా జ్ఞాపకం ఉంటుంది అని చెప్తారు. అలాగే మనం కూడా అమృతవేళ సమయంలో ఏ స్థితిని అయితే తయారు చేసుకుంటామో ఆ స్థితి మనకు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. అమృతవేళ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఎందుకంటే ఈ అమృతవేళ సమయంలో మీరు రోజుని ప్రారంభించేటప్పుడు బ్రహ్మబాబా సమానంగా స్థాపన కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. అందువలన దీన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. అలాగే బ్రహ్మ ముహూర్తం అంటే ఈ సమయంలో వాతావరణం చాలా శాంతిగా ఉంటుంది. శాంతిధామ నివాసి అవ్వటానికి కూడా మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. అందువలన బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు. అంటే బ్రహ్మలోక నివాసి అవ్వటానికి మనం కష్టపడవలసిన అవసరం లేని సమయం కాబట్టి దీన్ని బ్రహ్మ ముహూర్త సమయం అని చెప్తారు. కనుక ఈ సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి చాలు. తెలుసుకుని కర్మలోకి తీసుకొస్తే మీరు పురుషార్థంలో చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ సమయాన్ని సాధారణంగా గడిపేయకండి. సమయానికి ఎంత విలువ ఉంది, అమృతవేళ ఈ పేరులోనే ఉంది. అమృతవేళ సమయం విలువైనది, అమృతం విలువైనది, అలాగే ఈ సమయానికి కూడా గొప్పతనం ఉంది. కనుక ఈ గొప్పతనాన్ని తెలుసుకుని శ్రీమతానుసారం నడుస్తూ పురుషార్థంలో తీవ్రంగా ముందుకి వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. చ ఓం శాంతి.